सन्नो मित्रस्यं वरुणः सन्नो भवद्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायु त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं అమ్మవారి యొక్క సూక్ష్మ తర రూపాన్ని క్లుప్తంగా సంగ్రహంగా ఏది వదిలిపెట్టకుండా సంగ్రహం అంటే సగం సగం చెప్పి సగం వదిలేస్తారు అనడానికి వీలు లేదు సంగ్రహంగాను సమగ్రంగాను అందించిన తరువాత ఇక ఆవిడ రూపాన్ని గురించి వర్ణించాలంటే ఎంత కష్టమో చెప్తున్నారు సౌందర్యం అనేది ఒకటి ఉంది కదా సౌందర్యం అంటే ఏమిటి అనేది ఇందులో మనం ఒక రకంగా అర్థం చేసుకునేటటువంటి వీలు ఉంటుంది పదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితు కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభృతయ యదా లోకౌత్సుక్యాదమరలనాయాంతి మనసా తపోభిర్దృష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ మరొక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకౌత్సుక్యాదమరలలనాయాంతి మనసా తపోభిర్దృష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీ ఇక్కడి నుంచి కొన్ని కొన్ని శ్లోకాల్లో అమ్మవారిని స్పష్టంగా ఒక పేరుతో సంబోధించి చెప్పడం ఉంది తుహినగిరి కన్యే తుహినం అంటే మంచు తుహినగిరి కన్య మంచుమల పుత్రి అంటే పర్వతరాజ పుత్రి పార్వతి పదీయం సౌందర్యం తులయితుం నీ అందాన్ని పోల్చి చెప్పడానికి కవీంద్రాక్తే కథమపి విరించి ప్రభృతయః విరించి ప్రభృతయః కవీంద్ర విరించి అంటే బ్రహ్మ మొదలైనటువంటి కవి శ్రేష్ఠులందరూ కథమపి ఏదో ఒక విధంగా కల్పంతే కల్పన చేస్తున్నారు నీ అందాన్ని వర్ణించి చెప్పడానికి చాలా కష్టపడి రకరకాల కల్పనలు చేస్తున్నారు ఎందుకంటే సరే వాళ్ళు అలా చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళ అమరలలన దేవకాంతలు ఉన్నారే వాళ్ళు యద్ ఆలోక ఔత్సుక్యాత్ నీ సౌందర్యాన్ని ఏది అంటే నీ సౌందర్యాన్ని ఆలోక ఔత్సుక్యాత్ చూడాలి అనేటటువంటి కుతూహలంతో మనసా మనసుతో తపస్సు వల్ల పొందడానికి కూడా వీలు కానటువంటి గిరిశ సాయుజ్య పదవి శివుడితో సాయుజ్యం అయిపోయేటటువంటి ఒకనొక స్థితిని యాంతి పొందుతున్నారు ఎంత బాగుందండి బ్రహ్మాది దేవ్ కవులందరూ కవి శ్రేష్ఠులందరూ నీ అందాన్ని పోల్చి చెప్పడానికి కష్టపడుతూ ఏదో రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు సరే మేము వర్ణించలేం గాని పోని చూసి ఆనందిద్దామా అంటే అంత దగ్గరగా అంత వివరంగా చూసేటటువంటి వీలు దేవకాంతలకు కూడా లేదు ఎలా అయితే నిన్ను దగ్గరగా చూసి ఆనందించవచ్చు నీ అందాన్ని మనకు అనిపిస్తుంది కదండి ఎవరన్నా ఒక దృశ్యం గాని ఒక వ్యక్తి గాని ఏదైనా బాగా అనిపిస్తే దగ్గరగా వెళ్ళి ఇలా బాగా వివరంగా చూడాలని కుతూహలం కలుగుతుంది అటువంటి కుతూహలం కలిగితే అంత దగ్గరగా చూసేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే బ్రహ్మాది దేవతలకు కూడా అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చే అవకాశం ఉంది గాని అంతకన్నా పైకి వచ్చే అవకాశం లేదాయి అటువంటి అప్పుడు వీళ్ళు అంతకన్నా ఈ అమరకాంతలు వాళ్ళందరూ ఎలా వెళ్ళగలుగుతారు అక్కడికి
దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చూడగలుగుతారు. అంటే వాళ్ళు ఏం చేశారట అంటే తపస్సు చేత కూడా పొందడానికి వీల్లేనటువంటి గిరిశ సాయుజ్య పదవిని పొందారు. అంటే చాలా కష్టపడి తపస్సు చేసి 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 ఆ తపస్సు ఫలితంగా శివుడితో సాయుజ్యం అయిపోయేటటువంటి స్థితిని పొంది, శివుడితో సాయుజ్యం అయితే శివుడితో కలిసిపోయారు. మోక్షాలు నాలుగు రకాలు ఉన్నాయని చెప్తారు కదండి, అందులో చిట్ట చివరిది సాయుజ్యం. సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం, నాలుగు రకాలు. అందులో సాయుజ్యం అనేటటువంటి పదవిని పొంది శివుడిలో కలిసిపోయారు. అప్పుడు శివుడితో పాటుగా వాళ్ళు కూడా దగ్గరగా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూడడానికి వీలవుతుంది. బాగుందండి. ఆ అమ్మ బ్రహ్మాదులేమో వర్ణించలేకపోయారట, వీళ్ళేమో చూడనే చూడలేక చాలా కష్టపడ్డారట. ఏమిటి అంటే అమ్మవారి యొక్క సౌందర్యం వర్ణనాతీతం. సమస్తమైనటువంటి సృష్టిని చేసే బ్రహ్మకి కూడా అమ్మని వర్ణించటానికి తగినటువంటి ఉపమానాలంటే పోలికలు దొరకలేదు. మనకి ఎప్పుడు కూడా ఉపమానం దేనికి వాడతామండి? ఏదన్నా తెలియని వస్తువుని తెలిసిన వస్తువుతో పోల్చి చెప్తే దరిదాపుల్లే ఇట్లా ఉంటుంది అని అర్థం చేసుకుంటాం. ఆ మొహం అందంగా ఉంది అన్నారు. ఎంత అందంగా ఉంది? చంద్రుళ్లాగా. అంటే చంద్రుళ్లాగా గుండ్రగా ఆ తెల్లగా తోమి పెట్టిన వెండి పళ్ళెంలాగా ఉంటుందా? కాదు కదా. చంద్రుణ్ణి చూస్తే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో ఈ ముఖాన్ని చూస్తే కూడా అంతే ఆహ్లాదంగా అనిపిస్తుంది అని చెప్పడానికి అంత కాంతివంతంగా ఉంటుందని ఇలా అనేకమైనటువంటి ఉపమాన అనేకమైన లక్షణాలను పోలికలు చెప్పుకుని దరిదాపుల్లో చెప్పడం అవుతుంది కాని పూర్తిగా చెప్పడం అవుతుంది. కానీ అమ్మవారి విషయానికి వచ్చేటప్పటికీ ఆ మాదిరి దరిదాపుల్లో చెప్పడానికి కూడా వీల్లేదు. అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చదివాను నేను, కవితి నాడు వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు అంటే పిల్లవాడికి కుతూహలం కలిగిందిట. అయ్యో వినాయక వాళ్ళ చంద్రుడు ఎట్లా ఉంటారో చూడాలి అని. ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉంటాడు అని అడుగుతున్నాడు. అడిగితే వాడి కుతూహలం తీర్చడానికి వాళ్ళమ్మ చెప్పిందిట, పరవాన్నంలో ఉన్నటువంటి జీడిపప్పు ఇచ్చి ఇవాళ్ళు ఇలా ఉంటాడురా, ప్రతిరోజు నేమో ఇలా గుండ్రంగా నువ్వు తింటున్న కంచంలాగా ఉంటాడు, ఇవాళ మాత్రం ఇట్లా జీడిపప్పులాగా ఉంటాడు అని చెప్పిందిట. అంటే ఇది ఉపమ అలంకారం కాదు, కనీసం ఒక పోలిక చెప్పడానికి పనికొచ్చేది. కవులు ఏం చేస్తారు, ఈ పోలిక అందంగా ఉండేట్టు చెప్తారు. ఊరికే చెప్తే మామూలుగా మీరు నేను కూడా చెప్తాం ఇది అట్లా ఉంది అది ఇట్లా ఉంది అని. కానీ కవులు చెప్తే ఏం చేస్తారండి, అందంగా ఉండేట్టు చెప్తారు. ఈ చెప్పేటటువంటి దాంట్లో ఒక సౌందర్యం ఉంటుంది, ఒక అందం ఉంటుంది. చెప్పినటువంటి తీరు వల్ల ఒక ఆనందం అలాంటివన్నీ కలుగుతాయి. ఆ విధంగా కలిగేటట్టుగా చెప్పగలుగుతారు కవులు. కవుల్లో పెద్దవాడు ఎవరు, అందరికన్నా పెద్ద కవి ఎవరు, మొదటి కవి ఎవరు, అసలు కవి అనే పదానికి మొట్టమొదటి అర్హత కలిగిన వాడెవరు అంటే బ్రహ్మ. బ్రహ్మ మొదలైనటువంటి కవులందరూ. ఈయనకి బ్రహ్మగారికి కవి అని పేరేమిటి అంటే, కవి అంటే కల్పన చేసేవాడు కదా, మనం చేస్తే కాగితాల మీద మనస్సులోనో నోట్లోనో ఉంటుంది. బ్రహ్మగారు కల్పన చేస్తే అది సృష్టిలాగా మనకి బయటకంతా కనపడుతుంది. మొట్టమొదట ఒక జగత్తు అనేటటువంటి కావ్యాన్నో లేకపోతే నాటకాన్నో దాన్ని కల్పన చేసినటువంటి వాడు గనక ఈయన కవి అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. ఇలా అలాంటి కవి శ్రేష్ఠుడైనటువంటి వాడు కూడా అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి కష్టపడుతూ ఉంటాడండి. ఏదైనా సరే ఒక వస్తువు, అదే ఉపమానం అంటే అదేగా చెప్పుకున్నాం పోలిక, తెలియని వస్తువుని అర్థం చేసుకోవడానికి తెలిసిన వస్తువుతో పోలిక చెప్పాం. ఆ పోలిక చెప్పేటప్పుడు అది అందంగా ఉండాలి, పోలికకి ఉపయోగించుకున్న వస్తువు కూడా గొప్పగా ఉండాలి, అంతేకాకుండా దాని గొప్పతనం వల్ల మనం దేన్ని పోలుస్తున్నామో అది కాస్త మరింత విలువని పెంచుకోవాలి. అంతేగాని దాని వల్ల తగ్గకూడదు. ఎవరో అన్నట్ట ఎట్లా ఉందండి కవి కీర్తి అంటే తెల్లగా ఉంది అన్నట్ట. తెల్లగా అంటే ఎట్లా ఉంటుంది అంటే కుక్క ఎముకలాగా, ఊడిదలాగా అని చెప్పాట. నిజమే, సున్నంలాగా, సున్నం తెల్లగానే ఉంటుంది, ఎముక తెల్లగానే ఉంటుంది. కానీ కీర్తి సున్నంలాగాను భూమికలాగాను ఉంటుంది అంటే బాగుంటుందా? అది నీచోపం అవుతుంది. బాగుందని చెప్పాలంటే కర్పూరంలాగా, వెన్నెలలాగా, మల్లెపూలలాగా ఇలాంటి పోలికలు చెప్తే అందంగా ఉంటుంది. కానీ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి ఏ పోలిక చెప్పినా ఆవిడ అందానికి సరిపోయిన పోలిక లేదసలు.
ప్రతిదీ తక్కువగానే ఉన్నాయి, ఏది చూసినా ఇంతేనా, కాదే ఇంతకన్నా ఎక్కువ కదా అమ్మవారి అందం అని చెప్పడానికి సరిపోతాయి అన్నమాట. అందువల్ల బ్రహ్మాదులకే కుదరల. ఎందుకు? బ్రహ్మగారు జగన్మాత యొక్క ఆజ్ఞ మేరకి ఆవిడ అనుగ్రహంతో ఆవిడని ఆదర్శంగా తీసుకుని సృష్టి చేస్తున్నాడు. అందువల్ల అతడి సృష్టిలో ఉన్న వస్తువు ఏది కూడా ఆవిడ అందంతో తొలతోగదు. అంటే ఇప్పుడు మనం రాస్తామండి, చిన్నప్పుడు ఇప్పటి వాళ్ళకి తెలియదు కానీ ఒకప్పుడు రాసేవాళ్ళు కదా, పైన పైన ఒక లైన్ ఇచ్చేవారు కాపీ దస్తూరి బాగుండడానికి. అసలు ఇప్పుడు దస్తూరు అవసరమే లేని పరిస్థితి వచ్చింది. దస్తూరి బాగుండడానికి ఒక లైన్ పైన రాస్తారు గురువులు, కింద దాన్ని చూసి రాస్తూ ఉంటాం, కాపీ రాస్తూ ఉంటాం. దాన్ని పై దాన్ని వజ్రబంతి అంటారు. ఎంత బాగా కింద రాసినా అచ్చు వేసి ఉన్నటువంటి అంతని అంత గుండ్రంగా కింద అక్షరాలు రాయడం కుదురుతుందా? ఎంతో కొంత తేడా వస్తుంది. ఎంత అందంగా రాసేవాడు కూడా అందంగా రాస్తాడేమో కానీ ఉన్నది ఉన్నట్టుగా రాయలేదు. అదంతా అసల్, ఇది నకల్. ఇది నకలే కదా, నకిలీ కదా. ఇలాంటి ఎంత చేసినా అంత బాగా రావడం అన్నది కుదరదు. ఎందుకంటే బ్రహ్మ జగన్మాతనే తనకు ఆదర్శంగా తీసుకుని సృష్టిని అంతా చేయడం మొదలుపెట్టాడు. ఎట్లా మరి అలా ఆదర్శంగా ఉన్నది ఇక్కడ ఎట్లా కుదురుతుంది? అప్పుడు అమ్మవారిని ఆదర్శంగా తీసుకుని ఏం చేసినప్పుడు సృష్టిలో ఉన్నవేమన్నా ఆవిడతో పోల్చి చెప్పచ్చు, కానీ ఆవిడ్ని సృష్టిలో ఉన్న వాటితో ఎట్లా పోల్చి చెప్తాం? ఎలా ఉంటుందంటే, ఓ పిల్లాడు అన్నట్ట, మా తాతగారికి నా పేరే పెట్టారండి. అదా సత్యం? సత్యమేమిటి? తాతగారి పేరు మనవడికి పెట్టారు, కానీ వీడి లెక్క ప్రకారం నా పేరు తాతగారి పేరు ఒకటే అని చెప్పడానికి నా పేరే తాతగారికి పెట్టారు అని చెప్తాడు. మనం ఏదన్నా లోకంలో ఉండే సామాన్యమైన వస్తువుల్ని తీసుకుని అమ్మవారి అందంతో గనక పోల్చి చెప్పినట్టయితే తాతగారు మనవడి పేరు తాతగారికి పెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. రెండు ఒకటే అన్నది సత్యం, కానీ ఆయన పేరు ఈయనకి పెట్టి పిల్లవాడికి పెట్టారు, కానీ పిల్లవాడి పేరు ఆయనకి పెట్టలేదు కదా. మరి ఆయన చేసే సృష్టి దేన్ని ఆధారంగా చేసుకుని చేశాడో దానంత ఉత్తమంగా ఉండాలి అనే ప్రయత్నం చేస్తున్నాడే గాని సరిగ్గా ఉందని చెప్పగలమా? అసలు దానికి చెప్పడానికి ఉపమానాలు సరిపోవు అని వసిన్యాది వాగ్దేవతలే అమ్మ రూపాన్ని వైభవాన్ని వర్ణించేటప్పుడు మనకు అర్థం కావడం కోసం కొన్ని పరాక్రమాలు అవి బాగానే వర్ణించినా రూపాన్ని వర్ణించే సందర్భం వచ్చేటప్పటికీ పోలికలు చెప్పడానికి సరైన వస్తువులు లేవు అని నిర్ధారణగా చెప్పారు. దళిత రహస్యనామ సహస్రంలో కొన్ని నామాలు ఉన్నాయి మనకి. నిస్తుల అంటే పోలిక ఉన్నది లేదు, పోలిక లేదు, పోల్చదగినటువంటి వస్తువు లేదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత, అమ్మవారి యొక్క చిరుగడ్డము అనేటటువంటి సౌందర్యంతో మరొకటి పోల్చటానికి వీల్లేనిది. నవ విద్రుమ బింబశ్రీ నియక్కారిరథనచ్చద, నవ విద్రుమ బింబశ్రీ నియక్కారిరథనచ్చద ఒకటే నామం. అప్పుడే వికసించి ఇంకా మిలమిలమిల నవనవలాడుతూ ఉన్నటువంటి పగడము యొక్క కాంతి, బింబం అంటే దొండపండు, ఆ దొండపండు యొక్క కాంతి వీటిని రెండింటిని అధక్కరించా మీరెంత అని చులకన చేసేటటువంటి రథనచ్చద పెదిమలు కలిగినటువంటిది. అమ్మవారి పెదిమలు ఎంత చక్కగా ఉన్నాయి! పగడ, మనం మామూలుగా లోకంలో కవులు ఆ పెదిమలని పగడాలతో పోలుస్తారు లేదా దొండపండుతో పోలుస్తారు, దొండపండు లాంటి పెదిమలు అంటారు. కానీ అమ్మవారితో పోల్చడానికి ఇవి సరిపో, ఎందుకంటే పగడాలేమో గట్టిగా ఉంటాయి. అమ్మవారి అమ్మవారి పెదవులు అంత గట్టిగా ఉన్నాయా? పగడాల్లాగా చుకునేటంత గట్టిగా ఉన్నాయా? లేవు. అందువల్ల దాంతో రంగు వరకు చెప్పడానికి సరిపోతుందే గాని వేరే వాటికి సరిపోదు. పోని అంటే దొండపండుతో పోలుద్దామా అంటే దొండపండేమో ఇవాళ్ళు ఉంటుంది రేపటికి ఉండదు, మెత్తగానే ఉంటుంది కానీ కొంచెం సేపటి తర్వాత ఉండదు. అంచేత ఈ రెండూ కూడా అమ్మవారి పెదవులతో పోల్చడానికి తగినటువంటి అర్హత ఉన్నవి కాదు. అందు మామూలు లోకంలో ఉండే స్త్రీల గురించి కవులు మామూలుగా అటువంటి పదాలు వాడచ్చేమో గాని అమ్మగారు అమ్మవారిని పోల్చడానికి అవి సరిపోవు. అలాగే పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలకు, పద్మరాగ శిలల ఉండేటటువంటి ఆదర్శం అద్దంలాగా ఉన్న అద్దాన్ని పరిభావం పరిభవించేటటువంటి చెక్కిళ్ళు కలదు. అమ్మవారి చెక్కిళ్ళు
ఎర్రగా మెల్లమెల్లమెల్లమెల్లాడుతూ ఉంటాయి, గులాబీ రంగులో లేత ఎరుపు రంగు. రూజ్ అది వేసుకుంటూ ఉంటారు కదండి అందంగా ఉండడానికి మేకప్ లో, అటువంటి లేత ఎరుపు రంగుతో ప్రకాశిస్తాయి. మామూలుగా ప్రకాశిస్తున్నాయా అంటే అవి ఎంత బాగా ప్రకాశిస్తున్నాయి, కెంపుల అద్దాల్లాగా ఉన్నాయి. వాటిని చూసి, మీ ఎర్రదనం ఏమిటి, మీకుండే ప్రకాశం ఏమిటి, ఇదంతా పనికిరాదు అని చెప్పి దాన్ని పరిభావి అవమానం చేసేటటువంటి అంటే చులకన చేసేటటువంటి అందమైనటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటివి. ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో కనపడేటటువంటి నామాలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా వసిన్యాది వాగ్దేవతలు, అసలు వాళ్ళు వాగ్దేవతలు. ఆ వాగ్దేవతలే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని వర్ణించటానికి ఉపమానాలు లేవు అని గట్టిగా తేల్చి నిర్ధారించి చెప్పేశారు. ఇది కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్పిన తర్వాత అమ్మవారి పాదాల గురించి చెప్పేటప్పుడు అలాగే చెప్తారు. ఇవి మనసులో తిరుగుతూ కూడా వికాసం కలిగి ఉంటాయి. పైగా పద్మాలతో పోలుద్దామంటే పగటి పూట మాత్రమే విచ్చుకుని ఉంటాయి, రాత్రి అవి ముడుచుకుపోయి ఉంటాయి. ఇలాంటి ఏది చెప్పినా ఏదో ఒక లోటు ఉంటుంది, కానీ పూర్తిగా సమానంగా సరిపోదు ఈ పోలికలు ఏవి కూడా. ఎందుకంటే అసలు సాముద్రిక శాస్త్రం అమ్మవారిని చూసి తయారు చేశారు. ఈ శాస్త్రం అని కాదు, ఏదైనా సరే లోకంలో శాస్త్రం అన్నది ఎలా తయారవుతుందంటే ముందర ఉదాహరణ నుండి తర్వాత శాస్త్రం తయారవుతుంది. అంతేగాని శాస్త్రాన్ని పట్టుకుని లోకంలో ఉదాహరణలు తయారవు. ఇప్పుడు సాముద్రికం అనే ఒక శాస్త్రం ఉంది అంటే ఆ సాముద్రిక శాస్త్రం అంటే ఆ రూపురేఖలు ఎంత అద్భుతంగా ఉంటాయి అనేది, ఎట్లా ఉంటే ఇది సరైనటువంటి సౌందర్యం అని చెప్పడానికి పనికొచ్చేటటువంటి శాస్త్రం, అంటే రూపురేఖలకు సంబంధించిన ప్రామాణిక శాస్త్రం సాముద్రిక శాస్త్రం. దాని ప్రకారం అమ్మవారు లేదు, అమ్మవారిని చూసి ఇది ఉత్తమమైనటువంటి స్త్రీ లక్షణం అని చెప్పి సాముద్రిక శాస్త్రం తయారు చేశారు. పురుష లక్షణాలకు సంబంధించి కూడా సాముద్రిక శాస్త్రం ఉంది. ఉత్తమ పురుషుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అంటే శారీరక లక్షణాలు, అవి వ్యక్తమయ్యేటటువంటి ఆ లక్షణాల ద్వారా వ్యక్తమయ్యేటటువంటి మనసు అంత సౌందర్యం కూడా ఉంటుంది. కనుక ఈ శారీరకమైనటువంటి సౌందర్య ప్రమాణాలని నిర్ధారించి చెప్పేటటువంటి శాస్త్రం సాముద్రిక శాస్త్రం. ఆ సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి అమ్మవారు లేదు, అమ్మవారి రూపాన్ని చూసి ఇది స్టాండర్డ్, ఇది ప్రమాణం, ఇట్లా ఉంటేనే అందం, ఒక స్త్రీ ఇట్లాగే ఉండాలి అని చెప్పి సాముద్రిక శాస్త్రం తయారైంది. అందువల్ల ఆవిడతో పోల్చదగింది కాదు ఉండాల్సింది, ఆవిడని అర్థం చేసుకోవడానికి ఒక మార్గంగా దిక్సూచిగా కనపడుతుందంతే, అంతకన్నా మరొక్కటి కాదు. బ్రహ్మకే కుదరదు ఎందుకు చెప్పలేరు అంటే ఇది ఒక్కటి ఉందండి. అసలు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఏదైనా ఒక అందమైన వస్తువు కానీ మంచి పాట కానీ ఒక చిత్రం కానీ ఇలాంటిది ఏదైనా సరే, ఒక దాన్ని మనం బాగుంది అని అనుభూతి చెందిన తర్వాత దాని గురించి వర్ణించి చెప్పలేం, చాలా కష్టం అవుతుంది. అద్భుతమైన బాగా ఉండేది చెప్తాను. ఒక మంచి సంగీతం విన్నాం, వినేటప్పుడు అసలు ఒళ్ళు తెలియదు, తన్మయత్వంలో ఉన్నాం. వాళ్ళు ఆపేసిన తర్వాత మనకి తన్మయత్వం వచ్చింది, కానీ తన్మయత్వం రాని వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటే అప్పుడు అందులో నుంచి తన్మయత్వంలోంచి బయటకు వచ్చాం. వచ్చాక ఎలా ఉందండి ఈ పాట అంటే చాలా బాగుందండి అన్నాం. అంతేగాని ఎట్లా ఉంది అని వర్ణించి చెప్పడానికి వీలుగా లేదు. ఎందుకంటే అక్కడ దాన్ని నేను అనుభూతి చెందుతున్నప్పుడు నేను పాట వినడం అనే మూడు లేవు, నేనే పాట. నేను పాడక్కర్లా, వింటూ కూడా నేను పాటగా మారిపోవడం అన్నది. ఇది కుదురుతుందా? ఎందుకు కుదరదండి? మనం రోజు నిద్రపోతున్నాం, నిద్రపోయేటప్పుడు నేను నిద్రపోతున్నాను అని మూడు భావాలు ఉన్నాయా? నిద్ర అన్నది ఒకటి, నేనన్నది ఒకటి, ఆ నిద్రని పోవడం అన్నది ఒకటి. ఈ మూడు ఉన్నాయా? ఉండవు కదా. నేనే నిద్ర అయిపోయాను, నిద్రపోవడం కూడా నేనే అయిపోయాను. నేను, నిద్ర, నిద్రపోవడం, మూడు కలిపి ఒకటి ఎట్లా అయిపోతాయో జగన్మాత సౌందర్యం చూశాక దాంట్లో వాళ్ళు అమ్మవారి సౌందర్య భావనని అనుభూతి చెందుతూ ఉండిపోతారు. దాన్ని వర్ణించి చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? ఏదైనా సరే మనం అనుభూతి చెందినటువంటి దానిని వాక్కులోకి తీసుకొచ్చి
ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అంటే, ఆర్టికులేట్ చేయాలంటే, పదాలలోకి మార్చాలంటే చాలా కష్టపడతాం. ఇది అక్కర్లేదండి. ఒక మంచి మామిడి పండు తిన్నాం, చాలా బాగుందని చెప్తాం. ఎంత బాగుందండి? చాలా బాగుంది. తీయగానో తీయగా, పంచదార లాగానా? కాదండి. బెల్లం లాగానా? కాదు. లడ్డూ లాగానా? కాదు. తేనె లాగానా? కాదు. 100 ఉదాహరణలు చెప్పండి, తీయగా ఉంది ఇది అని చెప్పలేము. ఆ తీపిని నేను అనుభూతి చెందాను, ఆ అనుభవాన్ని నేను పదాలలోకి మార్చి చెప్పలేను. ఎవరికి చెప్పగలుగుతాను? ఇంతో అంత అది కూడా పూర్తిగా కాదు. ఈ నే తిన్నటువంటి మామిడి పండు జాతి ఏదైతే ఉందో దాన్ని తిని ఆ అనుభవం పొందిన వాళ్ళకి దరిదాపుల్లో చెప్పగలుగుతాను. నేను ఇవాళ మంచి నూజివీడు చిన్న రసం తిన్నానండి, చాలా బాగుంది. అన్ని పళ్ళు ఒకేలా ఉంటాయా? ఒక దాంట్లో కొంచెం పులుపు పాలు ఉంటుంది, అది బానే ఉంటుంది. ఒక దాంట్లో పులుపు పాలు తక్కువ ఉంటుంది, అది ఇంకా బానే ఉంటుంది. ఈ ఎక్కువ తక్కువల్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో అన్ని తేడాలు ఉన్నాయి. ఏం చెప్పగలను? అనుభూతి వేరు, అనుభూతిని మాటల్లో చెప్పడం వేరు, పల్చబడిపోతుంది. అందువల్ల అమ్మవారి సౌందర్యం చూసి ఆనందించినటువంటి వాళ్ళు దాన్ని మాటలతో చెప్పలేరు, అర్థమయ్యేట్టు పోలికలు చెప్పడం కూడా. సరే, బానే ఉంది. కవులు బ్రహ్మలాంటి వాళ్లే చెయ్యలేరు, ఇక సామాన్య కవులు ఏం చేస్తారు అని అనుకుంటే, బ్రహ్మ సృష్టిలో చాలా అందగత్తెలుగా చెప్పబడే అప్సరసలు, దేవకాంతలు, వీళ్ళు ఆ సౌందర్యాన్ని దగ్గరగా చూడాలనుకుంటారు. ఎందుకంటే తాము ఎట్లాగూ అంత అందంగా ఉండలేరు, కనీసం చూసి సంతోషిద్దాం. కానీ అది కూడా సాధ్యం కాల వాళ్ళకి, దానికి ఎంతో అదృష్టం ఉండాలి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూడడానికి. దగ్గరగా ఆ సౌందర్యం చూసే అదృష్టం ఒక్కరికే ఉంది. ఆ సౌందర్యాన్ని ఎవరు? ఆయనే శివుడు, మరొకళ్ళు కాదు. నిజానికి దాంపత్య ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి పాతివ్రత్యం, ఏకపత్ని వ్రతం అనేటటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ ఉంది. దానివల్ల రాబోయే తరాలు చాలా చక్కగా ఉండడం, బలంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి అనుకోండి. అది ఇక్కడ సందర్భం కాదు, కానీ అది ప్రధానమని చెప్తున్నాం. అది అలా ఉన్నటువంటి సందర్భంలో స్త్రీ యొక్క సౌందర్యం పూర్తిగా అందరికీ తెలియాల్సిన పని లేదు, తెలియకూడదు కూడా. అదే మాట ఇందులో లలితా రహస్యనామ సహస్రంలో చాలా చక్కగా చెప్తారు రసన్యాది వాగ్దేవతలు. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్త ఓరు ద్వయాన్విత. కామేశ జ్ఞాత, కామేశ్వరుడి చేత మాత్రమే తెలియబడినటువంటి మృదువైన ఊరుద్వయము కలిగినటువంటిది. కామేశ్వరుడికి తప్ప మరొక్కరికి ఆవిడ ఊరుద్వయము యొక్క సౌందర్యము తెలియదు. సౌందర్యం అని కాదు, మార్దవం తెలియదు. ఆ మృదుత్వం తెలియాలంటే ఎవరన్నా స్పృశించాలి కదా. ఎవరికి అటువంటి అర్హత లేదు, అధికారం లేదు, అవకాశం లేదు ఒక్క కామేశ్వరుడికి. మరి అప్సరసలు దాన్ని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? వీళ్ళు శివుళ్ళో కలిసిపోతే, శివుళ్ళో అంతర్భాగం అయిపోతే అప్పుడు తెలుసుకోవడానికి వీలవుతుంది. అందుకని శివుళ్ళో కలవడం కోసం, శివత్వాన్ని పొందడం కోసం, పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని పరిపూర్ణంగా చూసి ఆనందించి అనుభవించాలి అంటే తాము శివస్వరూపులు కావాలి, శివుళ్ళో కలిసిపోవాలి. అదంత సాధ్యమయ్యేదా? శివుళ్ళో సాయుధ్యం పొందడం అన్నది అందరికీ వీలవుతుందా? ఎంత తపస్సు చేసినా? కానీ చేశారట దేవకాంతలు. ఎందుకు చేశారు? శివుడి మీద భక్తి కాదు, శివుళ్ళో కలిసిపోవాలన్న భక్తి కాదు, అలా కలిస్తే అమ్మవారి సౌందర్యం చూడటమని. దిదృక్ష కాంక్షయ అంటారు, అంటే అమ్మవారి సౌందర్యాన్ని చూడాలనేటటువంటి విపరీతమైన కోరిక వాళ్లల్లో ఉంది. ఆ కోరిక తీర్చుకోవడం కోసం కావలసిన పనులు చేస్తూ ఉంటే అందులో ప్రధానమైనటువంటి తపస్సు సిద్ధించి కఠినమైనటువంటి తపస్సు చేయించింది. దానివల్ల శివ సాయుధ్య పదవి పొందేట్టు వాళ్ళకి అవకాశమైంది. అంటే అమ్మ సౌందర్యం ఏదైతే ఉందో అది కంటికి ఆనందం కలిగించటంతో పాటు మనస్సుని శివమయం చేస్తుంది. మనస్సుని శివమయం చేస్తే ఏమవుతుందండి? శివము అంటే శివుడు నిండి అని మామూలు అర్థం చెప్పుకుంటే, శివము అంటే శుభము, మంగళము, మేలు, మంచి అని అర్థం. అటువంటి శివమయం ఎప్పుడైతే మనసు అయిపోయిందో అప్పుడు అక్కడికి
ముక్తి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. అంతకుమించి ఇంకేముందండి? పరమానందం. లలితా రహస్యనామ సాహస్రంలో మొట్టమొదటి నామం శ్రీమాత అనుంది, అమ్మా అని పిలిచాం. ఆ మొదటిది అదైతే 999వ నామం శివత్యైక్య స్వరూపిణి, కలిసినటువంటి ఏకమైనటువంటి స్వరూపిణి. ఆ అమ్మని పిలిస్తే ఆ అమ్మ గుళ్ళో మన్ని తీసుకున్నప్పుడు శివుడి దగ్గరికి చేర్చేస్తుంది ఆవిడతో పాటుగా. అంటే అమ్మ అని నోరారా మనం పిలిస్తే చాలు, శివ సాయుధ్యాన్ని కలిగిస్తుంది. ఎవరీవిడ? హిమగిరి పుత్రి, అంటే పర్వతరాజ కుమార్తె. ఆయన గిరీశుడు. గిరీశుడు కాదండి, గిరీశుడు. గిరీశుడు అంటే గిరి ఎందుండేవాడు అని అర్థం. స అంటే ఉండడం, గిరిశ అంటే పర్వతాల్లో ఉండేవాడు. పర్వతాల్లో పెద్దదైనటువంటి కైలాస పర్వతంలో ఉండేవాడు. ఆయన కైలాస పర్వతంలో ఉండేవాడు గనక హిమ పర్వత రాజు కుమార్తెని పెళ్లి చేస్తున్నాడు. బాగుంది, గిరి గిరి చక్కగా ఉంది. ఇదంతా గిరి సంబంధం. ఎవరో చమత్కారంగా చెప్పారు, వాళ్ళంతా గిరిజనులు, శివుడు పార్వతీను అర్జునుణ్ణి పరీక్ష చేసి పాశుపతాస్త్రం ఇచ్చే సమయంలో ఎరుకత వేషాలు వేసుకున్నారు వాళ్ళిద్దరు. ఆయన ఎరుకుగా, ఆవిడ ఎరుకతగా. అసలు ఇదే ఒరిజినల్ అండి అన్నారు ఒక వ్యాఖ్యాత. ఎందుకంటే ఆయన పర్వతాల్లో ఉంటాడు, అమ్మవారు కూడా పర్వతరాజు, వీళ్ళంతా గిరి సంబంధం కలిగినటువంటి వాళ్ళు అని ఇది చమత్కారంగా చెప్పినమాట. ఆయన గిరీశుడు అంటే పర్వతమునందు ఉండేవాడు. పర్వతాల్లో ఉండేవాడు అని అర్థం మాత్రమే కాదండి, గీహ్ అంటే వాక్కు, గీహ్చ గిరిశ అంటే వాక్కులలో ఉండేవాడు. వాక్కుల్లో ఉండేది ఎలా ఉంటాడు? నాదస్వరూపంగా ఉంటాడు. నాదతను అనిశం అని త్యాగరాజుల వారు చెప్పింది. నాగతనువే, నాదతను, నాదమే తన రూపంగా కలిగిన వాడు ఈయన. శివుడికి ఉండేటటువంటి 5 ముఖాల్లోనూ ఆ ఉ మ అనే దాంతో పాటు నాదము అనేది కూడా ఒక ఆ నాదం కారణంగా, ఆ నాదమే ఆయన అసలైనటువంటి రూపం. ఆ నాదానికి మిగిలినటువంటివన్నీ అంగభూతాలుగా తర్వాత రావడం జరిగింది. అందువల్ల నాదరూపంగా ఉండేటటువంటి వాడు గిరిశ. అంటే మనం మాట్లాడుతూ ఉంటే మన మాటలలో ధ్వనిగా ఉండేవాడు. ధ్వని లేకుండా మాట్లాడచ్చు, మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ ఒకప్పుడు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు వార్తలు వచ్చేవి దూరదర్శన్లో అనుకుంటాం, కానీ అందులో నాదం లేదు. లేదు అటువంటి వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్తారు. అంటే పెదవులు కదుపుతూ ఉంటారు, చెవులు కదులుతూ ఉంటాయి, శరీరంలో అవయవాలు కదులుతూ ఉంటాయి. కనుక ఆ విధంగా ఉండేటటువంటి వాడు అలా కదులుతూ ఉంటే అందులో నాదం లేదు కనుక మాట లేదు. ఈ ధ్వనులలో నాదం కలిసినప్పుడు అది మాట అవుతుంది. మనం మాట్లాడే ఉచ్చరించేటటువంటి మాటల్లో ఆ నాదస్వరూపంగా ఉండేవాడు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మనకి రఘువంశాన్ని ప్రారంభిస్తూ కాళిదాసు చెప్పినటువంటి మాట. ఈ శబ్దస్వరూపంగా ఉండే రూపం ఏదైతే ఉందో దాని లోపల నాదంగా ఉండేది. వాక్కుకి మూర్త రూపం లేదు, అంటే ఒక ఫిజికల్ ఫామ్ లేదు. అందువల్ల వీళ్ళు ఎలా చేరారని చెప్పారు, మనసా గిరిశ సాహిత్య పదవి, మనస్సుతో పొందారు. మనం పైకి ఉచ్చరించేటటువంటి మాటకి, అసలు మనస్సులో అనుకున్న మాటకి కూడా మూర్తి, మూర్త రూపం అంటే ఆకారం. ఒక ఆకారం ఉందండి, ఆ అంటే ఆకారం ఉందా? మనం ఒకలాగా రాగా రాస్తున్నాము, హిందీలో ఒకలాగా రాస్తారు, తమిళంలో ఇంకోలాగా రాస్తారు. మనం లేఖని లేఖనంలో గుర్తుకు రాసుకున్నామే తప్ప ఆకి ఉన్న రూపం అది కాదు, సంకేతంగా పెట్టుకున్నది. కానీ ఆ రూపానికి మూలంగా ఉండేటటువంటి నాదం ఏదైతే ఉందో అది మాత్రమే శివుడుగా చెప్పబడుతూ ఉంటుంది. పొందడానికి మనసా, మనసుతో పొందారు అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మ యొక్క సౌందర్యం చూడాలి అనేటటువంటి కోరిక కనుక ఉన్నట్టయితే శివ సాయుధ్యాన్ని పొందడానికి అది ప్రేరణ అవుతుంది. శివుడిలో కలవాలి అనేటటువంటి దానికి ప్రేరణ అమ్మ అందం చూడడం మాత్రమే. కవి శ్రేష్ఠుడు, కవి జ్యేష్ఠుడు అయిన బ్రహ్మకే అంతుపట్టాను అమ్మ సౌందర్య ప్రవాహం
సౌందర్య రస ప్రవాహం ఏదైతే ఉందో దాంట్లో మనని బోలలాడించటానికి సాక్షాత్ కైలాస శంకరులు కాలడి శంకరులుగా అవతరించి మనకు అనుగ్రహించింది సౌందర్య దహరి. ఎందుకంటే అమ్మవారి సౌందర్యం తెలిసిన వాడు ఆయన ఒక్కడే కదా చెప్పింది, మరి ఆయన తప్ప ఇంకోళ్ళు ఎవరు చెప్పగలరు ఆవిడ సౌందర్యం గురించి. అలా చెప్పడానికే ఆయన కాలడి శంకరులుగా దిగి వచ్చారు అని అది పూర్తిగా చెప్తూ ఉంటే వద్దు వద్దు భూలోక వాసులకు అర్హత లేదు అని చెప్పి నందీశ్వరుడు మధ్యలో ఆపేశాడనే కథ మనం చెప్పుకున్నాం కదా. అందులో ఆ శివుడు అనుగ్రహించినటువంటి సౌందర్య స్వరూపం మాత్రమే ఈ శంకరులు మనకి ఈ విధంగా అందించడం జరిగింది. ఈ భావనని మనం ఎంతగా ఆలోచిస్తే అంత తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఉరికే పై పైన అర్థాలు మనం చెప్పుకుంటున్నాం గాని ఇందులో ఉన్నటువంటి భావనని అలా నిరంతరం తలుచుకుంటూ ఆహా ఈ మాటకి ఇది కదా అర్థం, దీనికి ఇది కదా అనుకుంటూ ఉంటే వచ్చేటటువంటి ఆనందం ఇంత అంత అని చెప్పడానికి లేదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. స్వస్తి.